పెద్దలు మంత్రివర్యులు పాండిచేరి మంత్రివర్యులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారికి కమ్యూనిటీ పెద్దలు నా గౌరవన శ్రీ రేవు బాబుగారావు గారికి కమ్యూనిటీ గురించి పాటుపడుతున్న శ్రీ ఆదినారాయణ గారికి గతంలో కలిసి పనిచేశాం అలాగే ఇక్కడ వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి దుర్గారావు గారికి ఉద్యానం గురించి నాకు అప్పుడు తెలుసు నాకైనా సో నాకు ఆశ్చర్యంగా ఉందండి సో సో ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు మమ్మల్ని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ మీకు స్వాగతం పలుకుతోంది మీ సమస్యలు వినడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను పరిష్కారానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ విషయం మీకు తెలియజేసుకుంటాను ఇదన్నిటికంటే ముందు ఒక విషయం కృష్ణారావు గారి గురించి చెప్పాలి మీకు ఇందాక నేను వారి స్నేహితుడు అని చెప్పారు నన్ను నాకు వారంటే ఎంత ఇష్టం అంటే నిజంగా ఒక రాజకీయ నాయకుడు డబ్బులు సంబంధం లేకుండా కేవలం ప్రజాక్షేమం కోసం పనిచేసే వ్యక్తి ఎవరు ఉన్నారు ఈ దేశంలో చాలా బలమైన వ్యక్తి అంటే శ్రీ కృష్ణారావు గారు కొనకుండా పద్ధతి ఉంది ఎంత కమిట్మెంట్ ఉందో నా దాన్ని బట్టి అర్థం అవుతా ఉంటుంది ఒకసారి నేను అడిగాను మొన్న ఇమాజిన్ ఇక 3 సంవత్సరాలు అయింది సార్ ఆయన నాకు అంటే నా ఉద్దేశం ఏమని చెప్పలేదు కానీ మీరు నాకు రాజకీయ గురువుగా ఉండొచ్చు కదా అంటే ఆయన నేను రిటైర్ అయిపోతున్నాను ఇప్పుడు కావాలంటే ఉంటానని చెప్పాను అంటే అంత విలువలుండి ప్రజాక్షేమం అంటే పార్టీలు కాదు నేను ఎప్పుడన్నా నన్ను చాలా మంది అంటారు అన్ని పార్టీలతో కలుస్తాం ఏంటంటే నిజంగా ప్రజాక్షేమం కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా సరే ప్రజాక్షేమం కోరుకున్న అందరినీ కలుపుకొని వెళ్ళాలి అలాంటి ఒక పెద్ద మనసు ఉన్న కృష్ణారావు గారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇక్కడికి వచ్చి మన మత్స్యకారుల సమస్యని పార్టీలకు అతీతంగా వచ్చి ఇక్కడికి రావడం నాకు నిజంగా మనసు చాలా ఆనందం కలిగించింది వారు ఎంత హృదయం విశాలంతో ఇక్కడికి వచ్చారో నేను అదే ఉద్దేశంతో వారికి ఈ సమస్య మీద నేను మీకు అండగా ఉంటాను మీకు ఎప్పటికీ ఉంటానని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకున్నాను కాదు ఉన్న సమస్యలన్నీ వినటానికి వారికి వెంటనే కొద్దిసేపట్లో వెళ్ళిపోవాల్సిన సమయం ఉంది కాబట్టి మనకి ప్రధానమైన నాకు మత్స్యకారుల సమస్యలన్నీ తెలుసు నాకు ఎందుకంటే మొన్న ఈ మధ్యన కూడా మీరు పశ్చిమ గోదావరిలో కూడా ఎక్కువ ఫుడ్ పార్క్ గొడవ ఉంటే అక్కడ ఎక్కువ నష్టపోతుంది మనకి మత్స్యకారుల కుటుంబాలు మత్స్యకారుల ఇది జీవనోపాధి దెబ్బతింటా ఉంటుంది అలాగే ఆ తీర ప్రాంతానికి మనం సముద్రంలోకి వదిలేస్తా ఉన్న ఆ పైప్ లైన్ పెట్టినా కానీ అక్కడ దెబ్బతినేది అక్కడ దాని మీద మత్స్య సంపద మీద ఆధారపడిన మత్స్యకారులు వీటన్నింటినీ నాకు కాలుష్యం అనేది ఎంత దారుణంగా తయారైంది మనకి తీర ప్రాంతం అంతా ఎంత దారుణంగా తయారైంది ఇందాక కృష్ణారావు గారు చెప్పినట్టుగా ఎక్కడైతే ఇక్కడ కాలుష్య మండల నివారణకి దాటి వెళ్ళొచ్చు అనే చోట మొత్తం తీర ప్రాంతానికి అంతా పెట్టేసి అక్కడ బాగా దెబ్బతింటుంది మత్స్యకారుల జీవితాలు అది నాకు చాలా బాధ కలిగించేది చాలా దుఃఖం కలిగించేది అలాగే మన ఉద్యానం కూడా నిజానికి బాధ కలిగించేది ఎక్కువ మంది 50% పైగా మత్స్యకారుల జీవితాలు నలిగిపోతున్నాయి ఇక్కడ ఉద్యానం సమస్యకి అందుకని ఇవన్నీ నేను అర్థం చేసుకుని నేను ముఖ్యంగా వీటన్నిటి సమస్యలు నేను చెప్పబోయే ముందు ఏంటంటే ఇది ఎస్టీ జాబితాలో ఉండాల్సిన కులం అనేది ఇందాక మేము గతకాలం నుంచి మాట్లాడుకుంటాను గత కొన్ని నెలలుగా మనకి మిగతా కులాలంటే చాలా ఇది సమంజసమైన చాలా రైట్ఫుల్ డిమాండ్ అది ఎందుకంటే రాష్ట్రంలో ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్గా ఉంది అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇద్దరు ఇది ఎస్సీగా కానీ కొన్ని చోట్ల ఎస్టీగా కానీ ఉన్న కులం కానీ మనకే కేరళను ఆంధ్రప్రదేశ్లోను ఇక్కడ ఇది మనకి బ్యాక్వర్డ్ క్లాస్లోకి వచ్చింది బీసీఏ కింద వచ్చింది బీసీఏ గ్రూప్లో వచ్చింది కాకపోతే వీరి జీవితాలు వీరి స్థితిగతులు ఇందాక కృష్ణారావు గారు అంటే ఒకసారి వచ్చి మా మత్స్యకారుల గ్రామాలు కానీ ఇవన్నీ చూస్తే నేను చూశాను ఆల్రెడీ నేను మనకి ఉద్యానంకి వెళ్ళినప్పుడు నేను ప్రత్యేకించి తెప్పించుకొని చూస్తుంది చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి కానీ ఇందాక చెప్పినట్టుగా సమస్య ఎక్కడుందంటే మనకి వాళ్లలో వాళ్ళకి మనకి అంటే మత్స్య సంపద కోసం తెచ్చే పరిస్థితుల్లో చాలా సమస్యలు ఉన్నాయి అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ అలోకేట్ చేసిన 380 కోట్ల చిల్లర ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఎవరంటే ఉండాలో ఎవరైతే నిజమైన పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయో వాళ్ళకి అందకుండా మిగతా వారికి వెళ్ళటం అది నిజంగా అది దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా ఎవరైతే లబ్ధి పొందాలో ఎవరికైతే ఇంటెండెడ్
వారికి చేరాల్సిన అవసరం ఉంది. దాని మీద జనసేన ఖచ్చితంగా పోరాటం చేస్తానని నేను మీకు తెలియజేసుకున్నాను. ఇది పెద్దలందరూ చెప్పారు, సమస్యలు ఏంటని ప్రత్యేకించి చెప్పక, నేను అర్థం చేసుకున్నాను. నేను ప్రజా సమస్యల మీద ఇదేదో నాకు 2.5 గంటల్లో తెలిపే సమస్య కాదు. ఈ ఎస్టీ జాబితాలో చేర్చాలన్న దానికి ఏవేవి సమస్యలు ఉన్నాయి, వీటి స్థితిగతులన్నింటినీ పరిశీలించి అధ్యయనం చేసి గత 6-7 వారాలుగా చేస్తున్న ఈ దీక్షల్ని, ఈ శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అయిన దాన్ని ఈ మధ్యన ఇందాక నిన్న ఇప్పుడు ఈరోజు భగ్నం చేశారని నాకు తెలిసింది. అంటే ఒక శాంతియుతంగా జరుగుతున్న ప్రజాస్వామ్యబద్ధమైన ఇలాంటి డిమాండ్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు, ఇలాంటి దీక్షలు చేస్తున్నప్పుడు దానికి అడ్డుకోవటం సరైనది కాదు. దాన్ని వదిలేయాల్సిన అవసరం ఉంది. దాన్ని శాంతియుతంగా ఉన్నంత కాలం అది ఎవరికి ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళని చేయించాల్సిన, అంటే వాళ్ళు చేసుకోవాల్సిన అడ్డుకోవడం సరైనది కాదు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ శాఖ వారికి కూడా నేను ఈ మీడియా ముఖంగా నేను వారికి వినవించడం జరుగుతుంది. అలాగే ఇది నేను ప్రత్యేకించి ఇట్లా కాకుండా దీన్ని మరింత ఉధృతంగా ప్రతి మందికి తెలిసేలాగా, ఎక్కువ మందికి మొత్తం రాష్ట్ర నలుమూలల, మొత్తం దేశం అంతా తెలిసేలాగా, ఎక్కడైతే మనకి శ్రీకాకుళం చాలా చైతన్యంతో కూడిన జిల్లా, ఏదైనా సరే ప్రజా ఉద్యమాలు కానీ అక్కడి నుంచే పుట్టినాయి. అలాంటి శ్రీకాకుళంకి నేను 19-20-21లో నాకు ముఖ్య, నాకు మనసులేమో 21వ తారీఖు ఉంది, నాకున్న పరిస్థితులకి 21వ తారీఖు కానీ పెట్టుకుంటానంటే నేను 21వ తారీఖు సిద్ధంగా ఉన్నాను శ్రీకాకుళంకి రావడానికి. ఒకసారి స్థితిగతుల్ని, అక్కడ పెద్దల్ని, ఎవరైతే ఏమి సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ మీరు ఒక పెద్ద సభగా పెట్టి మరింత దీన్ని బలంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్దాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా విన్నపం ఏంటంటే, మేనిఫెస్టో నేను ప్రతిసారి ప్రతి సభలో ఏమడుగుతానంటే పొలిటికల్ అకౌంటబిలిటీ అనే పదం వాడుతుంటాను. అంటే మేనిఫెస్టోలో మనం ఒక మాట చెప్పినప్పుడు దాని కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు కట్టుబడి కేవలం ఎలక్షన్ లబ్ధి కోసం మటుకు ఇవన్నీ చేస్తే మటుకు అది మనం, అంటే ఏదైతే మనం ప్రామిస్ చేసాం నిలబెట్టుకోలేని దాని పర్పస్ ఏముంది చెప్పడానికి మేనిఫెస్టోలో, కేవలం అది ఓట్ బ్యాంక్ అప్రోచ్ లాగా అనిపిస్తే. అలా కాకుండా మీరు పెట్టారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ మేము అడిగిన జనసేన రిక్వెస్ట్ కానీ డిమాండ్ కానీ ఏంటంటే, మీరు పెట్టారు కాబట్టి దీని మీద అట్లీస్ట్ మీకు సంబంధించి మీరు ఒక కమిటీ వేసి మీకున్న పార్లమెంట్ సభ్యుల్ని, అంటే మీరే వాళ్ళని ఎస్టీ జాబితాలో చేరుస్తారని మీరు చెప్పారు కాబట్టి, ఒకటి కాదు నాకు మా కృష్ణారావు గారు ప్రతి ఒక్కరు చెప్తున్నట్టు 100 సార్లు చెప్పారు కాబట్టి, దీన్ని మీరు శాసనసభలో పెట్టి ఒక కమిటీ వేసి దీన్ని మీరు కేబినెట్ ద్వారా పంపించి బయటికి పార్లమెంట్ దాకా తీసుకెళ్లి అక్కడ సభ్యుల చేత మాట్లాడి దీన్ని అట్లీస్ట్ దీన్ని ఎంతో కొంత కదిపి ఒక ప్రజల్లో, ఒక మనకి మత్స్యకారుల జీవితాల్లో, కుటుంబాల్లో ఒక భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దానికి నిలబడాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే నేను ప్రధానమంత్రి గారితో నేను కలిసే పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా దీన్ని, ఈ నివేదికని, మీరు పెద్దలు ఇచ్చిన మీరు నివేదిక నేను ఖచ్చితంగా వారికి, మీకున్న దాన్ని వారికి, వారి దృష్టికి అయితే నేను తీసుకెళ్తాను ఖచ్చితంగా. అందుకే నేను మీకు అవైతే నేను ఖచ్చితంగా చేయగలను. దీన్ని ఇంకా మరింత కూలంకషంగా నేను అర్థం చేసుకుని మరింత క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద అధ్యయనం జరిపి నేను 21 ఒకసారి శ్రీకాకుళం కూర్చొని అక్కడ మాట్లాడతాను. మీరు ఇక్కడున్న, నేను కోరుకునేది కూడా మీరందరూ కమ్యూనిటీకి ఇంకా ఎక్కువ చైతన్యం చేయండి. దుర్గారావు గారు మీలాంటి పెద్దలందరూ, ఇంకా అంటే మీలాంటి చదువుకున్న వాళ్ళందరూ కమ్యూనిటీని చైతన్యం చేసి వాళ్ళ హక్కులు ఏమున్నాయి, దానివల్ల ఒక్కోసారి సమస్య ఏమొస్తుంటే, ఇందాక ఎస్టీలో పెడితే మిగతా వాళ్ళ సమస్యలు వస్తుంటే అసలు అవేం జరగవు. దాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకుని దాన్ని మరింత ప్రతి మిగతా కమ్యూనిటీస్ కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది.